అందరికీ నమస్కారం ఫ్రైజ యార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం విశ్వచరిత్ర అనే అద్భుత గ్రంథాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ గ్రంథం చదవడం వల్ల మీరు అనేక కొత్త సంగతులు తప్పక తెలుసుకుంటారు ఈ గ్రంథాన్ని కనుక మీరు మిస్ అయితే నిత్యత్వంలో మీరు బహుమానాన్ని పోగొట్టుకుంటారు నిత్యత్వం అంతా నష్టపోతారు ఈ గ్రంథాన్ని రచించిన వారు దగ్గర రంజీతోఫిర్ గారు చదువుతున్నది పాస్టర్ మార్కుబాబు చదువురాని చదవలేనటువంటి వారి కొరకు ఈ విషయాలను నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ గ్రంథంలో నుండి ముప్పై ఏడవ చాప్టరు సర్వ విశ్వానికి మహాపర్వదినం ఇలా కొద్దిపాటి అపశృతులతో యలోహింనాథుని ప్రేమ ప్రవాహంలో తేజోవాసుల లోపాలు కప్పబడుతూ ఉండగా విశ్వంలోని సకల ప్రపంచాలు తమ తమ పనులలో కార్యక్రమాలలో జీవిత విధానాలలో యథాలాపంగా ప్రతికేస్తూ ఉండగా ఉన్నట్టు ఉండి విశ్వంలో ఒక పెను సంచలనం కలిగింది యలోహింనాథుడు ఉదయ నక్షత్రాలందరినీ సమావేశపరిచి వారి ద్వారా విశ్వంలోని సకల ప్రపంచాలకు ఒక తాకీదు పంపించాడు విశ్వంలోని సకల ప్రపంచాలలోని నా ప్రియమైన బిడ్డలారా కాలం సంపూర్ణమైంది ఎన్నో యుగాలుగా మీరందరూ ఎదురు చూస్తున్న శుభకార్యాన్ని నేను విశ్వ కళ్యాణం కోసం జరిగించే సమయం ఆసన్నమైంది విశ్వ పౌరులందరినీ నాతో సమాధాన పరచడానికి ఒక మహాయజ్ఞం జరపడానికి యజ్ఞవేదికగా విశ్వపు కేంద్ర ప్రదేశంలో భూమి అనే నూతన గ్రహాన్ని నేను నిర్మించబోతున్నాను ఇక నుండి విశ్వంలో నీతి న్యాయం ధర్మం స్థాపించబడడానికి అధర్మం శిక్షించబడడానికి అవసరమైన సర్వకార్యాలు ఆ గ్రహం మీదనే జరుగుతాయి ఆ గ్రహం మీద జరిగే కార్యకలాపాలను బట్టి విశ్వ పౌరుల జ్ఞానం కూడా పరిపూర్ణమవుతుంది నేను ఉద్దేశించిన లోపరహితమైన మహిమ ప్రపంచాల నిర్మాణానికి పునాదులు కూడా ఆ భూగ్రహం ద్వారానే ఏర్పడతాయి విశ్వ కాలమానం ప్రకారం పలానా సంవత్సరం పలానా తారీఖున ఈ విశ్వపు నడిబొడ్డున ఈ నూతన గ్రహ నిర్మాణం జరుగుతుంది విశ్వ పౌరులందరూ ఈ నూతన గ్రహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకండి విశ్వ సమాజమే సాక్షిగా విశ్వ కళ్యాణార్థం భూగ్రహ నిర్మాణం జరగబోతుంది ఆసక్తి పరులందరూ ఈ మహో మహోత్సవానికి ఆహ్వానితులే ఈ తాకిదును వేకు చుక్కలు తీసుకొని అడ్డదారిన షార్ట్కట్లో ప్రయాణిస్తూ కొద్ది నిమిషాలలో విశ్వంలోని అన్ని లోకాలకు చేరవేశారు విశ్వమంతట్లో గొప్ప కోలాహలం ప్రారంభమైంది కనివిని ఎరుగని ఆనందం ఉత్సాహం విశ్వమంతటా వ్యాపించాయి దేవుడు ప్రకటించిన ఆ శుభ గడియలో విశ్వ కేంద్రానికి చేరుకోవడానికి అన్ని ప్రపంచాల పౌరులు పరిపాలకులు తమ తమ ఏర్పాట్లు చేసుకున్నారు ఆ దినం సమీపిస్తుంది విశ్వంలో ఏ ప్రపంచంలో చూసినా ఇదే చర్చ ఏ లోకంలో ఏ ఇద్దరు పౌరులు ఎదురుపడ్డా ఈ విషయాన్ని గురిచే మాట్లాడుకుంటున్నారు ఈ సంగతి విన్నారా మిత్రమా విశ్వకళ్యాణ యజ్ఞం జరిగించడానికి నూతన మహిమ యుగాలకు పునాది వేయడానికి దేవుడు భూగ్రహాన్ని నిర్మించబోతున్నాడని మనం చిరకాలంగా ఎదురుచూస్తూ ఉన్నాం కదూ ఆ భూగ్రహం ఆ భూగ్రహ నిర్మాణం ఇప్పుడు నిజంగానే జరగబోతుందట ఆ అద్భుత సంఘటనను తిలకించడానికి నేను వెళ్తున్నాను నీవు వస్తున్నావా అని ఒకరినొకరు ప్రశ్నించుకోవడం సామాన్యమైపోయింది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ శుభదినం రానే వచ్చింది ముప్పై ఎనిమిదవ చాప్టర్ చరిత్రలో కీలక ఘట్టం విశ్వానికి కేంద్రం భూమి అని కోపర్నికాస్ ప్రతిపాదించాడు చాలా కాలం మతనాయకులు శాస్త్రజ్ఞులు సామాన్య ప్రజలు అదే నమ్మారు కోపర్నికాస్ సిద్ధాంతం ప్రకారం మనది భూకేంద్రక విశ్వం జియోసెంట్రిక్ యూనివర్స్ అయితే ఆ తర్వాత టెలిస్కోప్ కనిపెట్టబడిన తర్వాత గెలియో మన విశ్వ విశ్వం భూకేంద్రకం కాదు మనది సూర్యకేంద్రక విశ్వం అని ప్రతిపాదించాడు అప్పట్లో చర్చ నాయకులు గెల్లియో కథలిక్ చర్చి నమ్మిన సిద్ధాంతానికి విరుద్ధంగా కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాడని ఇది దైవదూషణతో సమానమని అతన్ని నిర్ నిర్బంధించారు చివరకు గెల్లియో గృహ నిర్బంధంలోనే మరణించాడు దీన్ని ఆసరాగా తీసుకొని నాస్తికులు హేతువాదులు అసలు క్రైస్తవ మతమే అశాస్త్రీయమని అసలు మతం అన్నదే సైన్స్కు వ్యతిరేకమని బైబిల్ గ్రంథం కూడా అన్సైంటిఫిక్ అని ప్రచారం చేస్తున్నారు ఆనాటి చర్చి నాయకులకు కానీ ఈనాటి హేతువాదులకు కానీ విశ్వాన్ని గుర్చి గూర్చిన అసలు వాస్తవం తెలియదు అని నేను ప్రతిపాదిస్తున్నాను ఒక కోణంలో కోపర్నికస్ చెప్పింది సత్యం మరో కోణంలో గెలియో చెప్పింది కూడా సత్యమే మన సౌర కుటుంబాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటే సూర్యుడు కేంద్రం అవుతాడు కానీ మొత్తం విశ్వమంతటిని లెక్కలోకి తీసుకుంటే మనం నివసిస్తున్న భూగ్రహమే కేంద్రం అవుతుంది ఈ విషయంలో నాతో విభేదించాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ విశ్వ విశ్వపు కొలతాలన్నీ తీసుకొని వచ్చి నాతో వాదించవచ్చు దేవుడు ఈ భూగ్రహ ఈ భూ ప్రజలతో వ్యవహారం జరిపేటప్పుడు భూమి మీద మధ్యప్రదేశమైన ఇస్రాయేల్ దేశాన్ని తన వేదికగా వాడుకున్నాడు గనుక ఆయన విశ్వ పౌరులందరి కొరకు భూమిని నిర్మించేటప్పుడు కూడా విశ్వంలోని నడిబొడ్డు లాంటి కేంద్ర ప్రదేశాన్ని ఉపయోగించుకున్నాడు అని మనం నమ్మడం లేఖనానుసారము తర్కబద్ధము కూడా అవుతుంది అందుచేత ఈ విశ్వ కేంద్రంలో సృష్టారంభం నుండి ఖాళీగా పడి ఉన్న స్థలం దగ్గరికి యలోహిం చేరుకున్నాడు ఉదయ నక్షత్రం హోదాలో ఆది సంభూతుడు ఆయన యలోహిం కంటే కాస్త ముందుగా ఆ స్థలానికి వచ్చి నిలుచున్నాడు ఆ వెనుక నాథుడు తన మహిమ మీద ఎక్కి అక్కడికి చేరుకున్నాడు ఆ తర్వాత కొన్ని కోట్ల మంది ఉదయ నక్షత్రాలు అక్కడికి వచ్చేశారు ఆ పిమ్మట విశ్వంలోని దేవకుమారులందరూ హుటాహుటిన విశ్వ కేంద్రానికి వచ్చేశారు విశ్వంలోని కొన్ని గెలాక్సీలలో కుటుంబాలు అనేక ప్రత్యేక జాతులు ఉన్నారని మనం లోగడ ఇరవై ఒకటవ అధ్యాయంలో చెప్పుకున్నాం ఆ కుటుంబాల మూలపురుషులందరూ వచ్చేశారు కొందరు మూల పురుషులు సత్య సమేతంగా వచ్చేశారు మరికొందరు వారి వారి కుటుంబ కుటుంబాల నిర్వహణ పరిస్థితులను బట్టి ఒంటరిగానే విచ్చేశారు మొత్తం మీద మనం ఊహించలేనంత విస్తార జనసముద్రం విశ్వ కేంద్రంలో సమావేశమయ్యారు అప్పటికీ ఇంకా దేవుడు నిర్ణయించిన శంకుస్థాపన గడియ రాలేదు వచ్చే దేవకుమారులు దూరం నుండే చేతులెత్తి యలోహింనాథునికి నమస్కరిస్తున్నారు మరికొందరు ప్రధానులు తమ తమ హోదాలను బట్టి యలోహిం చుట్టూ ఏర్పరచబడిన బ్యారికేడ్లలో ఎంత ముందుగా రాగలరో యలోహింకు ఎంత దగ్గరగా రాగలరో అంతవరకు వచ్చి ఆయనకు తమ గౌరవాన్ని ఆరాధనను సమర్పించి వెళ్తున్నారు వారిలో ఎవరైతే విశ్వవిభుడైన యలోహింనాథుని జ్ఞానాన్ని ఆయన నిర్ణయాలలోని న్యాయాన్ని బేషరతగా ఎదురు ప్రశ్నించకుండా నమ్ముతున్నారు అలాంటి వారు యలోహింనాథునికి నమస్కరించి ఆ వెంటనే ఎలోకిం ఆజ్ఞానుసారం ఆయన ప్రక్కన నిల్చున్న ఆది సంబూతునికి కూడా తమ ఆరాధనలు సమర్పించి తమ తమ స్థానాలలోనికి వెళ్ళి కూర్చున్నారు కొందరు మాత్రం యలోహింని ఆరాధించి ఆది సంబూతిని వైపు విచిత్రంగా చూస్తూ వెళ్ళారు కొందరు నమస్కారం చేస్తూ వెళ్ళారు మరికొందరు ఒక స్నేహితుని పలకరించినట్లుగా పలకరిస్తూ వెళ్ళారు మెట్టుకు రావలసిన దేవ కుమారులందరూ వచ్చేసారు ఇంకా దేవుడు నిర్ణయించిన ముహూర్తం రాలేదు ఈలో ఒక శంకుస్థాపన కార్యక్రమం కంటే ముందు జరగవలసిన దైవారాధన కార్యక్రమం ప్రారంభమైంది జరగబోతున్నది సామాన్యమైన కార్యక్రమం కాదు ఇప్పుడు నిర్మించబడబోతున్న ఈ నూతన గ్రహం మీదనే దేవుడు ఏదో అద్భుతాన్ని చేకూరుతున్నాడు సృష్టి ఆరంభం నుండి విశ్వాన్ని వేధిస్తున్న ఘోర సమస్యకు ఈ గ్రహం మీదనే దేవుడు పరిష్కారం సాధించబోతున్నాడు దేవుడు ఏం చేయబోతున్నాడో తెలియదు కానీ ఇంతకు ముందు చేసిన వ్యాప్త కార్యక్రమాలన్నిటికీ అర్థము పరమార్థము ఈ గ్రహం ద్వారానే ఏర్పడతాయని ఎన్నో యుగాలుగా విశ్వమంతట ప్రచారం జరుగుతోంది అందుచేత అన్ని సమస్యలను అద్భుతంగా పరిష్కరించగల సమర్థుడైన యలోకినాథునికి విశ్వ పౌరులు గీతాలు పాడడం ప్రారంభించారు అలా చాలాసేపు స్థుతి గీత ఆలాపన జరిగిన తర్వాత ఉదయ నక్షత్రాలు పాడడం ప్రారంభించారు కొన్ని కోట్ల మంది మహిమాన్వితులైన దేవకుమారులు ఒక్కొక్కరు ఎన్నో గెలాక్సీలలో దేవదర్శనానికి ముందు దర్శనమిచ్చే మహాగణులుగా విశ్వానికి పరిచయమైన వారు తమ అద్భుత జ్ఞానంతో నైపుణ్యంతో తమ వద్ద మాత్రమే ఉండే ప్రత్యేకమైన సంగీత వాయిద్యాలతో దేవునికి స్థుతి గీత ఆలాపన జరిపారు ఈ సంఘటనను ప్రస్తావిస్తూ యోగ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం వచనంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు అన్నాడు అంటే విశ్వంలో ఎంతమంది ఉదయ నక్షత్రాలు ఉన్నారో మొత్తం అందరూ ఆ స్థుతి గీత ఆలాపనలో ఏకీభవించారన్న అర్థం వస్తుంది ఏకీభవించారని అర్థం అందరూ ఏకీవించినప్పుడు మొదటి ఉదయ నక్షత్రం అయిన ఆది సంబూతుడు కూడా కలిసి స్వరమెత్తాడని అర్థం ఆదిసంబూతుడు కూడా ఒక ఉదయ నక్షత్రం అయినప్పుడు ఆయన తన గలం ఆ గీతంలో మేళవించకపోతే ఉదయ నక్షత్రములు ఏకీవంగా ఏకముగా కూడి పాడిరి అనే మాట అబద్ధమైపోతుంది కదా అందుచేత ఉదయ నక్షత్రాలు అందరూ కలిసి స్వరమెత్తారు ఆ అద్భుత గీతాలలో ఉన్న మాధుర్యానికి విశ్వమే పరవశించిపోయింది వారి స్వర గంభీర్యానికి విశ్వమంతా మారుమోగిపోయింది ఆ తర్వాత ఏలోగి తన కుడి హస్తాన్ని పైకెత్తాడు దేవకుమారులందరూ ఒక్కసారిగా ఏలోహిం సందేశాన్ని ఆహ్వానిస్తూ ఉత్కంఠతో ఎదురు చూస్తూ మౌనంగా దాల్చారు విశ్వనాథుడైన ఎలోకిం తన మృదు గంభీర స్వరం ఎత్తి ఇలా ప్రకటించాడు విశ్వపౌరులారా నా ప్రియమైన పిల్లలారా మీ ఉనికికి నేను కారణభూతిని నేను ఉన్నవాడును మీరందరూ ఒకప్పుడు లేనివారు ఇప్పుడు నా చిత్తాన్ని బట్టి ఉన్నవారు ఒకప్పుడు లేనివారైన మిమ్ములను నా అనంత శక్తి చేత ఉనికిలోనికి రప్పించాను అందుచేత మీరు నన్ను తండ్రి అని పిలుస్తున్నారు నేను మిమ్మల్ని నా కుమారులుగా ప్రేమిస్తున్నాను మీకు నాకు మధ్య ఎంతటి ప్రేమానుబంధం ఉన్నప్పటికీ నా సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మీలో ఎవరికి లేనందున మీకు నాకు మధ్య ఒక అంతరం ఒక ఆగాధం అలాగే ఉండిపోయింది నా ప్రేమను బట్టి నా కృపా బాహుళ్యాన్ని బట్టి మీ అసంపూర్ణతను నేను క్షమించి సహించి ప్రేమతో సంరక్షిస్తూ ఉన్నప్పటికీ మీ మనస్సాక్షులే నా సన్నిధిలో మిమ్మల్ని ఖండిస్తూ ఉన్నందున ఈ అగా ఈ అగాధం మిమ్మల్ని అందరినీ బాధిస్తూనే ఉంది ఈ విశ్వానందంలో ఇది ఒక అపశృతిగా మిగిలిపోయింది దీనికి ఏకైక పరిష్కారం యజ్ఞమేనని విశ్వ కేంద్ర పరిపాలన మండలి చేసిన నిర్ణయం కేవలం నా చిత్తానుసారమైనది విశ్వమంతటిని ప్రభావితం చేసి విశ్వ పౌరులందరినీ నాతో సమాధానపరిచే ఆ మహాయజ్ఞం విశ్వపు కేంద్రంలో జరగడమే న్యాయమని మేము భావించాము గనుకని ఇన్ని యుగాలుగా ఆ యజ్ఞవేదిక నిర్మాణం కోసం ఈ విశ్వపు మధ్య ఈ విశ్వపు మధ్య భాగాన్ని ఖాళీగా ఉంచాము ఇప్పుడు ఆ యజ్ఞవేదిక నిర్మాణానికి తగిన సమయం వచ్చింది ఈ గ్రహం విశ్వ పౌరులను యుగ యుగాలుగా బాధిస్తూ వేధిస్తూ ఉన్న సకల సమస్యలకు పరిష్కార వేదిక అవుతుంది ఈ గ్రహం మీద జరిగే కార్యకలాపాలను బట్టి మీరు నన్ను నా మహిమ గుణాతిశయాలను నా నానావిధ జ్ఞానాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు ఈ భూగ్రహం మీద నేను నెరవేర్చే ప్రణాళిక ఫలితంగా మన మన్ మన ముందు ఏ లోపము లేని పరిపూర్ణ విశ్వం ఆవిర్భవిస్తోంది భూగ్రహ నిర్మాణమే విశ్వ పౌరుల సమస్యలన్నింటిపైన విజయానికి నాంది అవుతుంది ఇది విశ్వ విజయం విశ్వ పౌరుల విజయం విశ్వంలోని ప్రతి ఒక్కరి విజయం ఈ గ్రహ నిర్మాణం ఫలితంగా ధర్మం జయిస్తుంది న్యాయం జయిస్తుంది సత్యం జయిస్తుంది జ్ఞానం జయిస్తుంది ఇదిగో అసంపూర్ణ మహిమ నుండి పరిపూర్ణ మహిమలోనికి సాగే విశ్వప్రస్థానంలో తొలిగి అడుగుగా భూగ్రహ నిర్మాణానికి పూను పూనుకుంటున్నాను విశ్వపౌరులారా ఆనందించండి మీ మనోభావాలను దిక్కులు పెక్కటిల్లెలా ప్రకటించండి అంటూ యలోహిం చేసిన ప్రకటనకు విశ్వమే ఉద్వేగభరితమైపోయింది ఆనందోద్వేగాలతో విశ్వ ఒకరినొకరు చూసుకుంటూ యలోహిం నాదునికి భక్తితో నమస్కరిస్తూ ఉండగా యలోహిం మరో ప్రకటనతో విశ్వానికి ఆశ్చర్యం కలిగించాడు ఉదయ నక్షత్రాలందరిలోనూ ఉన్నతంగా నేను హెచ్చించిన నా ప్రియకుమారుడైన ఆది సంభూతుడిని ఈ నూతన గ్రహ నిర్మాణం కొరకు మూల రాత్రిని వేయడానికి ఆహ్వానిస్తున్నాను అని ఏలోహిం ప్రకటించాడు వెంటనే దేవకుమారులందరూ జయధ్వనులు చేశారు జయధ్వని ఎప్పుడు కలుగుతుంది జయం సంభవించినప్పుడు జయధ్వని కలుగుతుంది జయం ఎప్పుడు కలుగుతుంది జయం కలిగింది అంటే అంతకుముందు ఏదో ఒక సమస్య కొంత పోరాటం ఉండిందన్నమాట పోరాటం జరిగిన తర్వాతే కదా జయం సంభవిస్తుంది భూమికి పునాదులు వేయబడినప్పుడు దేవకుమారులు అందరూ జయధ్వనులు చేశారని దేవుడు యోగుకు చెప్పాడు యోగు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం వచనంలో చూస్తే అంటే భూగ్రహం నిర్మాణం విశ్వపౌరులు పౌరులు దేవకుమారులు అంతవరకు ఎదుర్కొంటూ వచ్చిన సమస్య మీద వారికి విజయాన్ని కలిగిస్తుందని వారు గ్రహించారు కనుకనే జయధ్వనులు చేశారు అలా దేవకుమారులు అందరూ జయధ్వనులు చేస్తూ ఉండగా ఆది సంబూతుడు భూమి అనే నూతన గ్రహానికి పునాది వేశాడు మూలరాతిని వేశాడు భూమికి మూలరాతిని వేసిన వాడు ఎవడు అని ప్రత్యేకంగా యహోవ దేవుడు యోబును ప్రశ్నించాడు అయితే అంతకుముందు ఆయన నేను భూమికి పునాది వేశాను అని ప్రకటించుకున్నాడు నాలుగో వచనంలో పునాది వేసిన యలోహింనాథుడే మూలరాతిని వేసి ఉంటే మూలరాతిని వేసిన వాడు ఎవడు అని ప్రత్యేకంగా ప్రశ్నించిన అవసరం లేదు కదా ఆయన అలా ప్రశ్నించాడు అంటే మరొకరు ఎవరో మూలరాతిని వేశారని ఆయన సూచిస్తున్నాడు ఆ మూలరాతిని వేసిన విశ్వ ప్రముఖుడు ఆది సంభూతుడు అన్నమాట ఈనాడు మన లోకంలో ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మించేటప్పుడు మినిస్టర్ గారు వచ్చి శంకుస్థాపన చేస్తారు ఆయనే మొత్తం ప్రాజెక్టును అంతటినీ నిర్మించాడు ఆయన శంకుస్థాపన చేసి వెళ్తే వెనుక ఇంజనీర్లు కార్మికులు ఉండి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తారు అలాగే భూమికి మూలరాతిని వేసిన వాడు ఆ తర్వాత మిగతా పునాదిని పూర్తి చేసి భూగ్రహాన్ని కూడా పూర్తిగా నిర్మించిన వాడు యలోహిమనాథుడు శంకుస్థాపన జరిగిన తర్వాత దేవకుమారులందరూ తమ తమ నివాస స్థలాలలోనికి వెళ్ళిపోయారు దేవుడు తన సృజనాత్మక శక్తితో మరోసారి తన మనస్సులో ఒక వాక్కును నిర్మించి దానిని తన నోటి నుండి విడుదల చేసి ఆ వాక్కుతో భూగ్రహాన్ని నిర్మించాడు అలా భూగ్రహం నిర్మించబడింది అయితే అది మన లోకం కాదు మానవ లోకం అప్పటికీ ఇంకా నిర్మించబడలేదు ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు మీరు ఈ విషయాలను వినుట చేత దీవించబడ్డారని ఆశిస్తున్నాను ఈ గ్రంథం కావాలంటే హార్డ్ కాపీ ఓపెర్ పబ్లికేషన్ని మీరు సందర్శిస్తే సంప్రదిస్తే మీకు దొరుకుతుంది అమెజాన్లో రంజిత్ఫిర్ బుక్స్ అని మీరు సెర్చ్ చేస్తే ఈ విశ్వచరిత్ర గ్రంథం మీకు దొరుకుతుంది ఇది చదివి మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ